రైలును చూడాలన్న నిర్మల్ జిల్లా బైంసావాసుల కలను నెరవేర్చింది ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం. పొల్యూషన్ లేని బ్యాటరీ రైలును తీసుకొచ్చింది వేదం స్కూల్ యాజమాన్యం. తమ స్కూల్ పిల్లలను ప్రతిరోజు కాసేపు బ్యాటరీ ట్రైన్లో ఊర్లో తిప్పుతూ కొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. దీంతో వాహనాలపై అవగాహన కల్పిస్తున్నామంటున్నారు స్కూల్ సిబ్బంది. అంతేకాకుండా ఇది విద్యార్థులకు మానసిక ఆనందాన్ని కల్పిస్తుందంటున్నారు. అయితే ఒక ఇంజన్, 3 బోగీలున్న ఈ చిన్న బ్యాటరీ రైలుకు 11 లక్షల వరకు ఖర్చైనట్లు చెబుతున్నారు. ట్రైన్ని స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేసి తీసుకొని రావడం జరిగింది. దీన్ని కేవలం పాఠశాల విద్యార్థుల కొరకు తయారు చేయడంలో కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ లోపల ఆడియో ఫెసిలిటీ, అదేవిధంగా వీడియో ఫెసిలిటీ, అంటే టీవీని సైతం కనెక్ట్ చేసుకునే విధంగా ఈ ట్రైన్ని రూపొందించడం జరిగింది. పాఠశాలలు అనగానే స్ట్రెస్తో కూడినటువంటి విద్య అందించడం సహజమైపోయిన సమయంలో విద్యార్థులు ఆనందంగా, ఉల్లాసంగా, మానసికంగా ఎదిగే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం పాఠశాలకు ఎంతైనా ఉందనే ఉద్దేశంతో ఆ బాధ్యతను ఎరిగి ఈ ట్రైన్ తయారు చేయడం జరిగింది. అఫ్కోర్స్ అది చాలా కాస్ట్లీ అయినప్పటికీ కూడా దాదాపు 10-11 లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కావలసిన డబ్బాలు 3 డబ్బాలు ఉన్నాయి. యాక్చువల్ ఏంటంటే మా పట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. దానికి ఇంకో 2-3 డబ్బాలను కూడా తగిలించుకుని దాదాపుగా విద్యార్థులు అయితే 30-40 మంది, అదేవిధంగా పెద్దవాళ్ళు అయితే కూడా ఒక 20 మంది తీసుకోవచ్చు.